ఏలూరు జిల్లాలో టీడీపీ జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్ గా దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలను సైతం ధ్వంసం చేస్తూ పాశవిక ఆనందం పొందుతున్నారు. ఏలూరు జిల్లాలో టీడీపీ జనసేన కార్యకర్తలు పచ్చని గ్రామాల్లో రాక్షస క్రీడకు తెరలేపారు. దెందులూరు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో దాడులు దౌర్జన్యాలకు పాల్పడటంతో పాటు హింసను ప్రేరేపిస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లతో కర్రలతో దాడులు చేశారు. పెదవేగి దెందులూరు మండలాల్లోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. సచివాలయ శిలాఫలకాలు, రైతు భరోసా శిలాఫలకాలు సైతం పూర్తిగా ధ్వంసం చేశారు కూటమి రౌడీ మూకలు. 8:45 కొద్ది మా ఇంటి మీద రాళ్ళను కొద్దిగా చంపడానికి ప్రయత్నం చేశారు. నా మీద మళ్ళీ ఈ వైఎస్ఆర్ విగ్రహం నా ఇంటిని ధ్వంసం చేశాడండి. 6 విగ్రహం కూడా ధ్వంసం చేయించాడు. ఇక పోలవరం నియోజకవర్గంలో జనసేన మూకలు సైతం రెచ్చిపోయారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని, అదేవిధంగా సచివాలయాల శిలాఫలకాలని ధ్వంసం చేశారు జనసేన కార్యకర్తలు. సరిపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. దాంతోపాటు సచివాలయ కార్యాలయంలోని సామాగ్రిని పగలగొట్టి వీరంగం సృష్టించారు. అక్కడే ఉన్న భవన నిర్మాణ కార్మికులను బెదిరించి ఎవరైనా అడ్డుకుంటే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సైతం రాకపోవడంతో అల్లరిమూకల విధ్వంసానికి అడ్డు లేకుండా పోయింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఉన్మాదుల చర్య అన్నారు తెల్లం బాలరాజు. టీడీపీ జనసేన పార్టీల అధినేతలు ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా జరుగుతున్నా గానీ ఆ పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ చోదించి వస్తున్నారు. ప్రమాణ స్వీకారం కాకముందే ఈ వారం రోజులు పరిణామాలు చూస్తుంటే ఒక దమనకాండగా ఈరోజు జరుగుతున్నాయి. ఇది దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. మరోవైపు చింతలపూడి నియోజకవర్గంలో సైతం రెచ్చిపోయారు. లింగపాలెం మండలం వేములపల్లి, కలరాయన్నగూడెం గ్రామాలలో టీడీపీ కార్యకర్తలు నాయకులు విధ్వంసం సృష్టించారు. వేములపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్త కుటుంబంపై జరిగిన దాడి మరవక ముందే అదే గ్రామంలో టీడీపీ కార్యకర్తలు రైతు భరోసా కేంద్రం, సచివాలయంపై టీడీపీ జెండా ఎగురవేశారు. అంతటితో ఆగకుండా నవరత్నాల లోగోను కత్తులతో ధ్వంసం చేశారు. కలరాయన్నగూడెంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మను సైతం పగలగొట్టారు. ఇలాంటి విష సంస్కృతికి తెరలేపిన టీడీపీ నేతలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చింతలపూడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంభం విజయరాజు హెచ్చరించారు. వేములపల్లి గ్రామంలో జరిగిన కొన్ని సంగతులు చూస్తుంటే ఇంతటి విష సంస్కృతికి, ఇంతటి దౌర్జన్యానికి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం అనేది అది చాలా దుర్మార్గంగా నేను ఖండిస్తున్నాను. ఇప్పటికైనా టీడీపీ జనసేన కార్యకర్తల దాడులు విధ్వంసాలు ఆపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడులకు తెగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.